హాయ్ హలో నమస్తే, నేను మీ దశతి. వెల్కమ్ టు దశతి బ్లాగ్స్. మళ్ళీ తప్పు చెప్తా ఉన్నాను, సతీష్ కుమార్ కౌరాడ, వెల్కమ్ టు దశతి బ్లాగ్స్. ఈరోజు మన గెస్ట్ వచ్చి ధరణి గుడ్ల ఛానల్ నుంచి వచ్చిన ధరణి. ఆ పక్కన మై బేబీ, స్వీట్ బేబీ, క్యూట్ బేబీ. నిన్న వ్లాగ్ అయితే చూశారు, చాలా రెస్పాన్స్ అయితే బాగుంది. అండ్ ఈరోజు వచ్చి మదర్స్ డే, మాతృ దినోత్సవం. చాలామంది స్టేటస్లో ఈ మాతృ దినోత్సవం అనగానే, అంటే మదర్స్ డే అనగానే స్టేటస్లో అమ్మ ఫోటో పెట్టేస్తారు, హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు. మనం కూడా స్టేటస్లు, కొన్ని స్టేటస్లు చూస్తూ ఉంటాం. మదర్స్ డే రోజునాడే అమ్మను ప్రేమించేసి మిగతా రోజుల్లో ప్రేమించకుండా వదిలేసే రకం కాదు, అమ్మని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి అని చెప్పేసి కొన్ని స్టేటస్లు కూడా చూస్తూ ఉంటాం. అలాగే ఎన్ని చెప్పినా తక్కువే అంటారు అమ్మ గురించి. చాలా బాగున్నాయి, అవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అందులో ఏంటంటే, ఎవరో అన్నారనమాట, ఈ ప్రపంచం మొత్తానికి ఆమె తల్లి అయితే, కానీ నా కుటుంబానికి ఆమె ప్రపంచం అన్నమాట. ఎందుకంటే ఆమె లేకపోతే ఇంకా ప్రపంచం మొత్తం ఏదో స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది, ప్రపంచంలో ఒంటరి అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా, ఏమనిపించిన ఫీలింగ్ తనతో షేర్ చేసుకుంటాం కదా అమ్మతోటి, అలా అనమాట. తర్వాత అమ్మ గురించి ఇంకోటి చెప్పాలని అంటే, అందరి ప్లేస్ని అమ్మ ఆక్యుపై చేయగలదు, కానీ అమ్మ ప్లేస్ని ఎవరు ఆక్యుపై చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు కష్టపడే తత్వంలో నాన్న కష్టపడుతున్నారంటే అమ్మ కూడా కష్టపడి సంపాదించే స్టేజ్కి వెళ్తుంది, అమ్మ కూడా సంపాదించవచ్చు. లేదు, ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటే ఒక ఫ్రెండ్ ప్లేస్ని అమ్మ రీప్లేస్ చేయగలదు. ఒక బ్రదర్గానో ఒక సిస్టర్గానో కావాలనుకుంటే అమ్మ అలా కూడా ఉంటుంది. బట్ ఒక అమ్మ ప్లేస్ని మాత్రం ఇంకెవరు దాన్ని భర్తీ చేయలేరంటారు. ఇలా చాలా బాగుంటాయి కొన్ని కొన్ని. ఇంకొక టిక్టాక్ ఈ మధ్యన ఒక డైలాగ్, ఫేమస్ డైలాగ్ వచ్చి, మా అమ్మ చాలా అమాయకురాలురా, అసలు మా అమ్మకి అసలు ప్రపంచంలో ఎవరికి ఎక్కువ బాగా లెక్కలు రావంటే అమ్మకే రావు అని చెప్పేసి వీడియో ఉంటుంది, చాలా బాగుంటుంది. అందులో ఏమంటాడంటే, మా అమ్మకి ఒక దోశ వేయను అంటే తినడానికి రెండు దోశలు వేస్తుంది, అదే అమ్మ నేను పార్టీకి వెళ్తున్నా 200 ఇవ్వంటే 100 ఇస్తుంది, చూడు మా అమ్మకి అసలు లెక్కలు రావు అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. నిజంగానే అమ్మలు అంటే అందరూ అంతేనేమో. అండ్ ఇక్కడ మీకు చాలాసార్లు నాకు కామెంట్లో పెడతా ఉన్నారు, ఒకటి రిపీటెడ్ కామెంట్ అనమాట అది, బ్రదర్ మీరు ఎప్పుడు ఒకటే టీషర్ట్లు వేస్తారేంటి, ఇంకో టీషర్ట్లు లేవా, లేదా ఎప్పుడు వేసిన షర్ట్లే వేస్తూ ఉంటారు, కొత్త షర్ట్లు కానీ కొత్త టీషర్ట్లు కానీ లేవా అని అంటే, నాకు ఆల్రెడీ ఉంది ఒక 5-6 ఉన్నాయి, అవి ఉంటుండగా ఇంకొకటి కొన్నానంటే మా ఇంటి దగ్గర మా అమ్మ తిడతాది ఏమన్నా భయం. నాకే కాదు, మ్యాక్సిమం అబ్బాయిలు అందరూ అంతే. ఆల్రెడీ ఒక టీషర్టు 2 టీషర్ట్లు ఉంటున్నప్పుడు ఇంకో టీషర్ట్ కొన్నాం అనుకో, ఆల్రెడీ బోల్డ్ ఉన్నాయి కదరా ఇంట్లోనా, ఇంకేందుకు డబ్బులు తగలేస్తామని చెప్పేసి అమ్మ తిడుతుంది. సో ఇప్పటికీ నాకు అది మైండ్లో ఉండిపోతుంది అనమాట, నేను ఏదైనా కొత్తది కొనాలి అనుకుంటే మా అమ్మ ఇలా అంటదేమో అని చెప్పేసి ఉండిపోతూ ఉంటుంది. బట్ ఇప్పుడే నాకు బాగా ఇష్టం అనిపిస్తే మాత్రం నేను కొనేస్తూ ఉంటాను, అందులో ఆగను. అండ్ అమ్మ ఫోటో చాలామంది చూపించండి చూపించండి అంటున్నారు కదా, సో అందుకని ఎక్స్క్లూజివ్గా ఈ గ్రీన్ స్క్రీన్ ముందర కూర్చునేది కూడా అందుకనే. మీకు వెనకాల మా అమ్మగారి ఫోటో కూడా వస్తుంది. మా అమ్మ నాన్న అయితే మా ఊర్లో ఉంటున్నారు, మాది సీతారాంపురం బొబ్బిల దగ్గర అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను, నేను జాబ్ ఉండడం బట్టి నేను ఇక్కడ తెలంగాణ ఖమ్మం డిస్ట్రిక్ట్ అసూరావుపేటలో అయితే ఉంటాను, కొత్తగూడెం డిస్ట్రిక్ట్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అసూరావుపేటలో ఇక్కడ ఉంటున్నాం అనమాట. సో అమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం. ఈ కరోనా ఇది అది దీనివల్ల ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేకపోవడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళకపోవడం భయం వేస్తూ ఉందనమాట. వెళ్ళాలన్నా కూడా అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పేసి భయం, ఇక్కడ మేము ఎలాగ ఉన్నామని చెప్పేసి వాళ్ళకి భయం. ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి అంటే ప్రతి ఇంట్లో ఇంతనేమో, ఎంత తెలివైన అమ్మ అయినా కూడా పిల్లల ముందు తను అమాయకురాలే ఉంటుంది అనమాట. మా అమ్మ అంత అమాయకురాలు నేను ఇంకెక్కడ చూడలేదు అన్నమాట కామన్ డైలాగ్ అనమాట అది, అబ్బాయిలందరి దగ్గర కూడా అమ్మాయిలందరి దగ్గర కూడా మా అమ్మ చాలా అమాయకురాలు. కానీ ప్రపంచం మొత్తానికి ఆమె తెలివైందా అన్నట్టు ఉంటుంది, కానీ పిల్లల దగ్గరికి మాత్రం అమాయకురాలు అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ నేను అర్ధరాత్రి ఒకసారి ఇంటికి వెళ్ళినా, ఏదైనా జర్నీ చేసేసి నైట్ 11-12 వెళ్ళినా కూడా వచ్చినంత వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది. 11 అప్పుడైనా కూడా 12 అప్పుడైనా అర్ధరాత్రి తిన్నావా లేదని అడిగి వెంటనే ఏదైనా ఆ టైంకి ఏదైనా ఎగ్ ఆమ్లెట్ అయితే ఎగ్ ఆమ్లెట్ వేసేయడం, లేదంటే ఆల్రెడీ కూర ఉంచితే దాన్ని వేడి చేసేసి మళ్ళీ వడ్డించడం గట్టి చేస్తూ ఉంటుంది. అలసిపోదు, ఆకలంటే ఊరుకోదు, ఎప్పుడు తను పెడుతూనే ఉంటుంది. అది ఎంత టైం అయినా కూడా తన కడుపు మార్చుకొనైనా మనకు పెడుతూనే ఉంటుంది. అండ్ ఇంకా ఎస్పెషల్గా మా అమ్మ విషయంకి వచ్చేసరికి, చిన్నప్పటి నుంచి తనకి అంత బయట ఈ ప్రపంచం ఈ లోకం ఏం తెలియదు, తను ఇంటికే ఎక్కువగా అనమాట, వంటింటికి ఇంటికే పరిమితం, తను బయటకు వచ్చి తిరిగింది తక్కువ, బయట చూసింది తక్కువ అనమాట.
ఎంత అమాయకురాలు అంటే మొన్న ఈ మధ్యన మా నాన్న ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, స్కూటర్ మీద అమ్మ నాన్న నేను ఇద్దరు వస్తున్నావరా, అమ్మ చెప్పు జారిపోయింది అమ్మకు తెలియకుండానే అని చెప్పేసి. అంటే నాకు అక్కడ అనిపించింది అండి, మరీ ఇంత అమాయకురాలు ఏంటి అమ్మ, తను చెప్పు జారిపోయినట్టు తనకు తెలియలేకపోవడం ఏంటి అనని. తనకి ఏదైనా ఇంకొకటి ఏంటంటే నా అంటే నా లైఫ్లోనే లేదంటే మీ అందరి లైఫ్లో కూడా జరుగుతుందో నాకు తెలియదు, ఇంట్లో మాకు ఏదైనా ఒక వస్తువు కావాలనుకోండి, మా అమ్మకి ఒక చీర కావాలి లేదా ఒక ఏదైనా ఒక వస్తువు కావాలి లేదా ఒక ఉంగరం కావాలి లేదా ఇంట్లో ఒక మిక్సీయో లేదంటే ఇంకేదైనా ఒక వస్తువు కావాలని అనుకుంటే అది అమ్మే అడుగుతుందన్నమాట, ఇంకెవరు అడగరు. ఈవెన్ మా నాన్నకి ఏదైనా అవసరం కావాలన్నా కూడా మా అమ్మతో అడిగిస్తారనమాట, ఎందుకంటే నాన్న అడిగితే కాదంటామేమో కానీ అమ్మ అడిగితే మాత్రం కాదనకుండా ఉండలేమన్నమాట. ఇప్పటికీ నా లైఫ్లో ఏదైనా మా ఇంట్లో ఏదైనా వస్తువు కావాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే మా నాన్న డైరెక్ట్గా నన్ను అడగరు, ఫస్ట్ మా అమ్మకు చెప్తారు, మా అమ్మ నాతో అడుగుతుంది, సరే నేను ఓకే అంటాను. ఆ తర్వాత మా నాన్నగారు దాని గురించి మిగతా ఎక్స్ప్లెనేషన్ అంతా ఇస్తారనమాట, ఇలాగ ఈ వస్తువు దీనికోసం అవసరం సో కొనేసేయని చెప్పేసి. ఈవెన్ అమ్మాయిల దృష్టిలో అమ్మతనం కూడా ఒక వరం అంటారు, పెళ్ళయ్యాక అమ్మతనం వస్తే వాళ్ళ ఏమంటాం వాళ్ళు జన్మ ధరించిపోయిందని అనుకుంటారు. పుట్టిన తర్వాత అమ్మ అవడం అనేది ఒక వరము ఒక అదృష్టం అంటారు. ఒక ఆడపిల్లగా పుట్టి పెళ్ళయ్యి అమ్మవయ్యామని అంటే మాత్రం ఆ జన్మకి సార్థకత వచ్చినట్టే. అండ్ ఇక్కడ ఎస్పెషల్గా ఈ మాట గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటే మా లైఫ్లోకి మా బేబీ వచ్చిన తర్వాత మేమంతా ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉన్నాం. తిను నాకు ఇవ్వడానికి తను కనివ్వడానికి తిను ఎంత స్ట్రగుల్ అయిందో నేను కళ్ళారా చూశాను కాబట్టి. ఏంటమ్మా సిజరిన్ కోసిన అదే కత్తితో కట్ చేసినట్టు వాళ్ళ చర్మాన్ని పట్ల పట్టను కట్ చేసేస్తారు, కండరాలన్నీ ఇదైపోయినట్టు అంటే బోన్స్ అన్నీ విరిగిపోయినంత పెయిన్ ఉంటుంది బిడ్డని కనేటప్పుడు. బట్ ఆ బాధ కూడా మీకేమి కనిపించనివ్వకుండా మీకు బిడ్డని ఇస్తారు అన్నట్టు ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది, బాగుంటుంది ఆ డైలాగ్. కానీ ఇవన్నీ ఆ రోజు గుర్తొస్తాయి, మామూలు రోజులు అప్పుడు గుర్తు రావాలని అనుకుంటే గుర్తు రావు అని అనడానికి లేదు, మనం ఇప్పుడు అమ్మైతే మన మనసులోనే ఉంటుంది అది ఎక్కడికి పోదు. బట్ స్పెషల్గా ఒక మదర్స్ డే అని చెప్పేసి ఒక డే ఉంటున్నప్పుడు తను తలుచుకోకపోతే ఇంకా ఆ లైఫ్కి వేస్ట్ అనమాట, అది తలుచుకోకలేకపోతే. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ రోజుకి కూడా మా అమ్మ నేను బయటకు వెళ్ళానంటే వెళ్ళినంత వరకు క్షేమంగా వెళ్ళావా లేదని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది, వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఎలా ఉంటున్నా అని చెప్పి టెన్షన్ పడుతుంది, మళ్ళీ వచ్చినంత వరకు టెన్షన్ పడుతూనే ఉంటుంది, వచ్చేటప్పుడు మళ్ళీ అన్నీ చెప్తుంది అనమాట, బయట ఏమైనా ఫేమస్ ఉంటే కొనుక్కోనరా లేదంటే అవి ఉంటే తీసుకునిరా, ఇప్పుడు ప్రజెంట్ అయితే సపోటా పళ్ళు సీజన్ కదా సపోటా పళ్ళు తీసుకునిరా అని ఉంటుంది. కొద్దిగా ఒక 10 రోజులు ఆగితే మనకు పైనాపిల్ వచ్చేస్తుంది, పైనాపిల్ దిగారా మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చారా తీసుకొచ్చారా తినాలనుంది అని ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి రేగుపళ్ళు మామిడి పళ్ళు పరిమిపళ్ళు తాడి తేగలు ఇలా ఏది సీజన్కి తగ్గట్టుగా తనకి ఆరెంజ్ కానీ ద్రాక్ష కానీ ఇలా ఏ సీజన్కి తగ్గట్టుగా ఈ ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా సీజనల్ ఫ్రూట్స్ అవి వచ్చిన వెంటనే నాకైతే ఒక మెసేజ్ అయితే ఫోన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి విషయం చెప్పాలనుకుంటే రోజు నేను ఫోన్ చేస్తాను మా అమ్మకి, తను ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా అంటే తెలియదు అనమాట తనకి ఫోన్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి. అండ్ గ్రీన్ బటన్ రెడ్ బటన్ రెండు ఉంటాయి, గ్రీన్ బటన్ నొక్కుని అన్న కూడా ఇలా నొక్కుతుంది, హలో ఎవరు అని అంటుంది, వెంటనే నేనమ్మా నాన్న కానీ చెప్పు ఎలా ఉన్నావు అని అంటుంది, తిన్నావా లేదని అడుగుతుంది, ఈ రెండే అడుగుతుంది ఇంకేం అడగదు, బాగున్నావా లేదా తిన్నావా లేదని చెప్పి ఈ రెండే అడుగుతుంది, ఈ రెండు మించి ఇంకేం మాట్లాడదు. ఆ రెండు మనం సమాధానం చెప్పిన వెంటనే అయితే ఉండు నాన్నకి ఇస్తా అని చెప్పేసి ఫోన్ తీసుకెళ్ళి మా నాన్నగారికి ఇచ్చేస్తుంది. మేము మాట్లాడుతూ ఉంటాం, మధ్యలో మా నాన్నగారు ఏం చేస్తారంటే మాట్లాడిపించాలి తను నేర్పించాలని చెప్పేసి పక్క నుండి తనకు ఫోన్ ఇచ్చి ఇది అడుగు ఇలా అడుగు ఇలా మాట్లాడు ఇలా చెప్పు అని చెప్పేసి తనకు చెప్తూ ఉంటే తను నాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇదే మా మధ్యన ఉన్న ఫన్నీ కన్వర్జేషన్ అనమాట. ఇప్పటికి మ్యారేజ్ అయ్యి మనకి 3 ఇయర్స్, మాకు 3 ఇయర్స్, 2.5 ఇయర్స్ అవుతుంది. సేమ్ ఇప్పటికి నేను మాట్లాడినా కూడా ఇంకేం లేదమ్మా ఇది మా అమ్మకి ఇస్తాను మాట్లాడు లేకపోతే మావయ్యకి ఇస్తాను మాట్లాడు అంటారు, కానీ అసలు ఆవిడ మాట్లాడింది ఎక్కడ లేదు తెలుసా, చాలా అంటే చాలా ఇన్నోసెంట్ అండి. బాబాయ్ ఇలాంటి అత్త దాకా దొరికినందుకు మాత్రం నేను ఎంత పుణ్యం చేసుకుని ఉంటాను, ఎందుకంటే పని గురించి పక్కన పెట్టడం మాత్రం ఎంత బాగా చూసుకుంటారో తెలీదు, ఇంటికి వెళ్తే మాత్రం ఒక కోడల్లాగా అయితే చూస్తారు, కూతురులానే చూసుకుంటారు ఇంటి ఫ్యామిలీ మొత్తం, ఏ పని చేయను ఎవరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తర్వాత ఈ బంగారు తల్లి పుట్టిన తర్వాత ఇంకా హ్యాపీ నాకైతే కదా రాజు. అండ్ ఇంకొకటి ఏంటంటే రసు గురించి చెప్పాలి, తిను వచ్చాక తిన్ను ఎవరైతే ఎత్తుకున్నారో
వాళ్ళందరూ కూడా అమ్మలైపోయారు. అంటే మాకు ఇంతవరకు అమ్మతనం కలగలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రసూని ఎత్తుకొని మా లైఫ్లో మీకు క్లియర్గా చూసింది ఒక నలుగురు దగ్గరగా చూసింది, నలుగురిని చూసామన్నమాట. నలుగురు కూడా అంటే తిను ఎత్తుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అంటే కన్ఫర్మ్ అయ్యింది. అంటే వాళ్ళ లైఫ్లో ఒక మంచి న్యూస్ అనమాట, గుడ్ న్యూస్ని మాకుతో షేర్ చేసుకున్నారనమాట. మేము చాలాసార్లు వెయిట్ చేసాము, చాలా సంవత్సరాల నుంచి అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి మేము అనుకుంటా ఉన్నాము కలగలేదు, లేదంటే చాలా పెళ్ళై సంవత్సరం అయిపోయింది ఇంకా మేము కలగలేదు, ఇంకెప్పుడు ఆ దేవుడు వరం ఇస్తాడు ఇలా అనుకుని మా దగ్గరకు ఒక 4-5 మామూలుగా కలవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వచ్చిన తర్వాత పాప బాగుందని చెప్పేసి ఎత్తుకోవడం, మేము మాట్లాడడం, సరదాగా ఆడుకోవడం, మాకు తెలియదు అనమాట ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఫోన్ చేసేసి మీరు ఆ రోజు అన్నారు కదా పాపను ఎత్తుకుంటే అంటే చిన్నపిల్లల్ని ఎత్తి ఎవరైనా ఎత్తుకుంటే పాజిటివ్ న్యూస్ వింటామంటారు. సో అలానే తిన్ను ఎత్తుకున్నాకైతే మాత్రం ఆ పాజిటివ్ న్యూసే వింటున్నారనమాట. సో నాకైతే అది హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడ. అంటే అమ్మతనం గురించి వచ్చింది కాబట్టి ఆ అమ్మతనం గురించి చెప్పాను అంతే, ఇంకేం లేదు. ఇది ఈరోజుటి బ్లాగ్ వచ్చి లైఫ్లో ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు అయితే ఉంటారు, తర్వాత అమ్మలైతే ఉంటారు. మనం ఇంట్లో ఉన్న అమ్మనే అమ్మగా కాకుండా అందరిలో కూడా ఆడపిల్లలందరిలో కూడా ఒక అమ్మను చూసుకుంటే మాత్రం ఈ సొసైటీ అనేది బాగుపడుతుంది. ఎందుకంటే మేము మాకు పెట్టే కామెంట్స్లో కూడా కొంతమంది వల్గర్గా పెడతా ఉంటారు, అంటే వాళ్ళకి నచ్చినట్టు కామెంట్స్ పెడతా ఉంటారు. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అమ్మ మీద ప్రేమ ఉంది అని అంటే ఒక మీ అమ్మగారి మీద ప్రేమ చూపించడం కాదు, అందరిలో కూడా ఆ అమ్మనే చూసుకో, అప్పుడు నీకు ఆ ప్రేమ అనేది కంపల్సరీగా దక్కుతుంది అనమాట. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇట్లు మీ దర్శతి.